సో సినిమా రిలీజ్ అయ్యే వరకు నీ సాంగ్ ఇంత ఇంపార్టెంట్ సినిమాలో అనేది నీకు తెలియదు. ఒకసారి చూసిన తర్వాత నీ రియాక్షన్ ఏంటి, ఏమనిపించింది? అంతమంది నా పాట వింటున్నారని చాలా హ్యాపీగా అనిపించింది. సో అమ్మ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఏమన్నారు మీ పేరెంట్స్? అమ్మ ఇంత పెద్ద మూవీలో పాడడం చాలా లక్కీ అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? మా ఫ్రెండ్స్ నన్ను నమ్మట్లేదు నేను పాడుతున్నానంటే. సో రిలేటివ్స్ అందరు కాంప్లిమెంట్స్ ఇచ్చారు కానీ ఫ్రెండ్స్ ఒకరే నమ్మట్లేదు. ఇప్పటికి స్టిల్ నమ్మట్లేదు నువ్వు పాడే ఉంటా. సో ఏంటి అంటే సినిమాలో ఓన్లీ ఒక 3-4 లైన్స్ మా వరకే ఉంది, సాంగ్ అంతేనా లేదంటే ఫుల్ లెంత్ సాంగ్ కట్ చేసి? ఫుల్ సాంగ్ ఉంది. మళ్ళీ సార్ మొన్న ట్వీట్ పెట్టారు ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్ చేస్తారని ఈ మంత్లో. సో ఫుల్ సాంగ్ అప్పుడు రిలీజ్. సో అప్పటికిప్పటికి వాయిస్ చేంజ్ అయిపోయిందా లేదంటే అదే ట్యూన్లో అదే వాయిస్తో పాడగలుగుతున్నావా? వాయిస్ చేంజ్ అయిందని సార్ కూడా అన్నారు. సో 3 ఇయర్స్ బ్యాక్ పాడినప్పుడు ఇంకొక చిన్న లైన్ ఉండింది, అది నేను 2021లో పాడినప్పుడు వాయిస్ చేంజ్ అయింది, అది ఆ లైన్ విని ఈ లైన్ విన్నాక. సో అది కిరవాణి సార్ పంపించారు. సో పంపిస్తే సార్ ఇక్కడ చేంజ్ అయిందని తెలుసుకొని మళ్ళీ దాన్ని మిక్సింగ్ మాస్టరింగ్ చేశారు. ఒక కరెక్షన్ కోసం ఫోన్ చేస్తే ఇట్లా అయింది. సో ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరు నమ్మించడానికి ఒకసారి ఆ సాంగ్ పాడతావా, ఫుల్ సాంగ్ పాడతావా? కుమ్మ ఉయ్యాలా కోనా చంపాలా అమ్మా ఒళ్ళు నేను రోజూగాల రోజూగాల కుమ్మ సాటున పాడే కోయిల కూవంటే కూవంటూ నాతో ఉండాల నాతో ఉండాల తెల్లారాల పొత్తు కాలా అమ్మాని అడుగుల్లో అడుగేయాలా